అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రతి నెల కూడా పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా కీలక ప్రకటన చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మరొక 10 రోజుల్లో పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది. ఈ యొక్క పెన్షన్ పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో ఎవరికి పెన్షన్లు ఇస్తారు, ఎవరికి పెన్షన్లు ఇవ్వరు, అలాగే గత నెలలో పెన్షన్ ఇవ్వని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ నెలలో ఏమైనా పెన్షన్ ఇస్తారా లేదా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. అలాగే కొత్త పింఛన్లు, గత ప్రభుత్వంలో అప్రూవల్ అయినటువంటి కొత్త పింఛన్లు ఈ నెలలో అయినా ఇస్తారా ఇవ్వరా అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి. పెన్షన్లకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట. చాలామంది పెన్షన్ల కోసం చూస్తున్నారు కాబట్టి, మీరందరూ కూడా అడిగారు కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడాలి. ఇక చివరి వరకే చూడడమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, మీరు వీడియో కిందనే ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. మీరు అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి, ఆ షేర్ బటన్ పై నొక్కితే వాట్సాప్ మరియు ఫేస్బుక్ అనేది చూపిస్తుంది. ఆ షేర్ బటన్ పై నొక్కి లింక్ అనేది మరియు వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా షేర్ చేసినట్లయితే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా పెన్షన్ల పంపిణీ అయితే చేస్తుంది. ఇక ఈ పెన్షన్ల పంపిణీలో భాగంగా జూలై నెలలో పెన్షన్ల పంపిణీ అనేది కేవలం 2 రోజులు మాత్రమే సమయం అనేది ఇవ్వడం వల్ల చాలామంది పెన్షన్లు అయితే తీసుకోలేకపోయారు. ఇక బయట ప్రాంతాల్లో ఉన్నవారు కానీ అలాగే మనకు లోకల్గా ఉన్నవారు కానీ వివిధ కారణాల చేత వారు పెన్షన్ అనేది పొందలేకపోయారు. ఇక ఆ పెన్షన్ ఈ జూలై నెలలో పెన్షన్ పొందని వారి పరిస్థితి ఏంటి, అలాగే మనకు ఆగస్ట్ నెలలో పెన్షన్ అనేది ఇస్తారా ఇవ్వరా అనే వివరాలు కూడా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూలై నెలలో పెన్షన్ల పంపిణీకి 2 రోజులు మాత్రమే సమయం ఇవ్వడం వల్ల చాలామంది పెన్షన్దారులు ఈ పెన్షన్లు అయితే తీసుకోలేకపోయారన్నమాట. ఇక అటువంటి వారి పెన్షన్లన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల మనకు వివిధ రకాలుగా పెన్షన్లు కూడా ఆపివేశారు. ఇక ఆ కారణాల చేత పెన్షన్లు నిలిపివేసిన వారికి కూడా మనకు వారి పెన్షన్ కూడా ప్రభుత్వానికి తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇక మళ్ళీ కూడా సమయం ఇస్తారని అనుకున్నారు కానీ ప్రభుత్వం అయితే సమయం పొడిగించలేదన్నమాట. ఇక మళ్ళీ కూడా మనకు పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభం కానుంది. మరొక 10 రోజుల్లో ఆగస్టు నెలకు సంబంధించి పెన్షన్ పంపిణీ అయితే మొదలు కానుంది. ఈ యొక్క పెన్షన్ పంపిణీలో ఏదైతే ఈ జూలై నెలలో పెన్షన్ ఇవ్వని వారికి, అంటే జూలై నెలలో వివిధ కారణాల చేత ఎవరి పెన్షన్లు అయితే ఇవ్వలేదో ఆగిపోయాయో అటువంటి వారి పెన్షన్లు ఆగస్ట్ నెలలో ఇస్తారా అని చాలామంది అడగడం జరిగింది. తప్పకుండా మీకు మళ్ళీ కూడా ఆగస్ట్ నెలలో పెన్షన్ లబ్ధిదారుల లిస్టులో మీ యొక్క పేరు అనేది రావడం జరుగుతుంది. ఇక గత జూలై నెలలో ఇవ్వాల్సినటువంటి బకాయిలతో కలిపి ఈ జూలై ఆగస్ట్ నెలలో పెన్షన్ అనేది ఇస్తారని సమాచారం అయితే అందింది. అంటే జూలై నెలలో వృద్ధులు వితంతువులకు 7,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, మంచానికే పరిమితమైన వారికి 10,000 రూపాయలు, డయాలసిస్ పేషెంట్లకు 15,000 రూపాయలు, ఇలా రకరకాలుగా పెన్షన్లు అయితే మనకు పంపిణీ అయితే చేయడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో మనకు వారందరికీ కూడా ఈ పెన్షన్ పంపిణీలో భాగంగా వారికి తప్పకుండా ఈ జూలై నెలలో ఏదైతే పెన్షన్ తీసుకోలేకపోయారో ఆ యొక్క జూలై నెల పెన్షన్ మరియు ఆగస్టులో ఇచ్చేటువంటి పెన్షన్ రెండు కలిపి ఒక్కొక్కరు వృద్ధులు వితంతువులకైతే 7, 1, 4, 12,000 11,000 రూపాయల వరకు కూడా వారికి జమ కావడం జరుగుతుంది. ఇక వికలాంగులకైతే 12,000 రూపాయలు అయితే ఇస్తారు. ఇక అలా పెంచుకుంటూ మనకు కేటగిరీల వారీగా వారికి జూలై నెలలో తీసుకుని వారందరికీ కూడా ఆగస్టులో 2 నెలల పెన్షన్ కలిపి ఇస్తారని సమాచారం అయితే ఉంది. ఇక అంతేకాకుండా దాదాపు 2,50,000 మంది పెన్షన్లు అయితే రద్దు చేశారండి. ఇక 2,50,000 మందిలో మీ పేరు ఉందా లేదా మీరు తెలుసుకోవాలంటే మరొక 1 వారం రోజుల పాటు కూడా మీరు ఆగాల్సిందే. ఇక ఈ 1 వారం రోజుల్లో మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు. అంటే ఈ నెల 30 తారీఖు లేదా 31వ తారీఖున పెన్షన్ల లిస్ట్ అనేది విడుదలవుతుంది. అప్పుడు వెళ్ళి మీరు సచివాలయానికి వెళ్ళి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీకు పెన్షన్ వస్తుందా రాదా అని వారు లిస్ట్లో చూసి 2 నెలల పెన్షన్ వచ్చిందా లేకపోతే 1 నెల పెన్షన్ వచ్చిందా అనేది
వారు అక్కడ చెక్ చేసి చెప్తారనమాట. ఇది పెన్షన్లకు సంబంధించి జూలై నెలలో తీసుకొని వారికి సంబంధించి అనమాట. ఇక చాలామంది ఏంటంటే కొత్త పింఛన్లకు ఎప్పుడు అప్లై చేసుకోవాలని చెప్తూ ఉన్నారు. ఇక కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే ఇంకా అవకాశం అయితే కల్పించలేదు. దీనికి మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి మనకు ఈ ఆగస్టు నెలలో అవకాశం ఇవ్వచ్చు, లేదా ఆగస్టు నెలలో కనుక అవకాశం ఇవ్వకపోతే మనకు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో అయితే మనకు ఈ యొక్క కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించవచ్చు. ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ కొత్త పింఛన్లు అంటే గత ప్రభుత్వంలో అప్రూవల్ అయ్యి ఇక పెన్షన్ ఇవ్వడమే తరువాయిగా ఉన్నటువంటి పెన్షన్లకు మనకు పెన్షన్ అనేది ఆగస్టు నెలలో ఇస్తారని చాలామంది అడిగారండి. ఖచ్చితంగా వారికి గత ప్రభుత్వంలో అప్రూవల్ అయిపోయి ఇక పెన్షన్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటే గనక అటువంటి పెన్షన్లన్నీ కూడా ఈ ఆగస్టు నెలలో విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. కాబట్టి మీకు అందరికీ కూడా తప్పకుండా ఈ ఆగస్టు నెలలో కొత్త పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక చాలామందికి మనకు 2,50,000 పింఛన్లు వెళ్ళిపోయాయని చెప్పాం కదా, ఆ 2,50,000 పింఛన్లు తప్పకుండా మీకు లిస్టులు అనేటివి విడుదల చేయబోతున్నారు. ఈ లిస్టులు అనేటివి విడుదల చేసిన తర్వాత మీకు పింఛన్ వస్తుందా రాదా అనేది మీరు తెలిసిపోతుంది మీకు. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మీకు కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవాల్సిన వారు మాత్రం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ మనకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోన్ నెంబరు, ఫోటోలు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే మీరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వికలాంగులు అయితే సదరం సర్టిఫికేట్ అనేది రెడీగా పెట్టుకుంటే మీరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ప్రతి నెల కూడా 6,000 రూపాయలు అయితే ఇస్తారు వికలాంగులకైతే. ఇక వృద్ధులు, వితంతువులకైతే ప్రతి నెల కూడా 4,000 రూపాయల పెన్షన్ అయితే అందించడం జరుగుతుంది. ఏది ఏమైనా మొత్తానికి ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు అయితే మళ్ళీ కూడా భారీ పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక గతంలో చాలామందికి రాలేదని పెన్షన్లు కంప్లైంట్ కూడా చేశారన్నమాట ప్రభుత్వానికి. అటువంటి వారి పెన్షన్లన్నీ కూడా ఇప్పుడు 2 నెలల ఆగస్టు నెలలో 2 నెలల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. గత జూలై నెలలో పెన్షన్ రాని వారందరూ కూడా ఈ ఆగస్టు నెలలో పెన్షన్కు మీరు అర్హులన్నమాట. కాబట్టి ఒకవేళ ఈ ఆగస్టు నెలలో కూడా మీరు బయట ప్రాంతాల్లో ఉండి ఈ పెన్షన్ కనుక తీసుకోలేకపోతే ఇక సెప్టెంబర్లో మీ పెన్షన్ అయితే రద్దు అవుతుంది. కాబట్టి గమనించి మీరు ఎక్కడ ఉన్నా కూడా మీరు ముందుగానే ఒకరోజు ముందుగానే మీ యొక్క పెన్షన్ కోసం అయితే మీరు మీ యొక్క సొంత ఊరికైతే చేరుకొని మీ యొక్క పెన్షన్ అయితే మీరు పొందొచ్చు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెల పెన్షన్లకు సంబంధించి వచ్చిన సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.